సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని కోటమైసమ్మ రోడ్డు బాధితులు మరియు టీఆర్ఎస్ నాయకుడు కళ్యాణ్ నరసింగ్ రావు ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావుని కలిసి వాళ్ల బాధను చెప్పుకోగా మంత్రి హరీష్ రావు వారికి సానుకూలంగా స్పందించారు సీఎం కేసీఆర్ తో మాట్లాడి పూర్తిస్థాయిలో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పాక్షికంగా పోయిన వారికి సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం గడ ముత్యం రెడ్డికి ఫోన్ చేసిన హరీష్ రావు రోడ్డు వేయడానికి సహకరించి అర్హత కలిగి ఉన్న ప్రతి లబ్దిదారునికి ఇల్లు వచ్చే విధంగా టెండర్ వేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో మామిడి శంకర్ కోరే శేఖర్ రాజు ఆకుల మల్లేశం ముత్యాలు బొమ్మరే శంకర్ తూమ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు